అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం. ఇది నిజంగా నరసరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర. ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు? గంజాయి మీద దాడి చేపిస్తున్నాం, అదేవిధంగా కోడి పందాల మీద దాడి చేపించాం. ఒకటి, కమిషనరు ఆయన టైంలో తెచ్చుకున్నవాడే, అలాగే శానిటరీ సూపర్వైజర్ ఆయన టైంలో తెచ్చుకున్నవాడే. మిగతా 201 కోట్ ఆయన ఇంట్లో ఉన్నాయో లేదా ఆయన అనుచరుల దగ్గర ఉన్నాయో చెబితే ప్రజలకు పంచిపెడతాం. మా ఎమ్మెల్యే గారు మేము సిద్ధంగా ఉన్నామండి. మీరు అపార్ట్మెంట్లో కట్టుకుని ఏ విధంగా దోచుకున్నారో దాని మీద, మీరు నిన్న సవాలు చేసిన విషయం మీద దాన్ని స్వీకరిస్తూ అరవింద్ బాబు గారి తరఫున ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఏదో కేసులు పెట్టి ఐజేసీ చేసి తప్పించుకోవడం జరిగింది, కానీ ఈ రోజు మాత్రం మేము వదిలిపెట్టాం. మీరు ఎలాంటి బాధపడే పని లేదు. 3 నెలల్లో 300 కోట్లు ఎట్లా సంపాదించాలో కూడా మీ నోటి గుండానే చెప్పిస్తాం. మీరు ఏ స్థాయిలో మీరు ఆక్రమించుకున్నారో మాకు తెలుసు. మార్కెట్ యాడ్ చైర్మన్ పులిమిరామరెడ్డి గారు ఉన్నారు సార్, చెప్పండి. నిన్న ఆ గోపిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దాదాపు 7 నుంచి 8 నిమిషాలు మాట్లాడారు. అరవింద్ బాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు, వాళ్ళ అనుచరుల పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు, టీడీపీ క్యాడర్ పైన వ్యాఖ్యలు చేశారు. మరి 2 నెలల కాలంలో 1 కోటి రూపాయలు సంపాదించారని, ఏదైతే కోడి పందాలు కానీ అదేవిధంగా ప్యాకాటకు సంబంధించి, సో ఎలా చూడాలి? ముందు ఆయన చేసిన ఆరోపణలో కోడి పందాలు ముఖ్యమైనది. మేము ఒక్క పూట కోడి పందాలు వేస్తే పోలీసులు పంపించి రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించాము. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు అధికార పార్టీలో, ఒక్కరోజైనా సరే నరసరావుపేటలో జరిగే అక్షరంగా కార్యక్రమాల మీద ఎప్పుడైనా పోలీసులు నీ కార్యకర్తలను పట్టించావా? మేము తప్పు చేశారు కాబట్టి పార్టీలు చూడకుండా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి నరసరావుపేటలో ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతో గంజాయి మీద దాడి చేపిస్తున్నాం, అదేవిధంగా కోడి పందాల మీద దాడి చేపించాం, రేషన్ బియ్యం మీద కూడా 2-3 కేసులు పెట్టించాం. ఇప్పటికే నువ్వు ఏ రోజైనా మరి ఒక కేసు అయినా పెట్టించావా? నరసరావుపేటలో దొరికిన బియ్యం రాష్ట్రంలో ఎక్కడ దొరకలా. మరి అట్లాంటి బియ్యం దందాలు చేపించింది నువ్వు. ఇద్దరు పుల్లారెడ్డిని అడ్డం పెట్టుకొని, సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారాగా నువ్వు దందాలు తీసుకొని నెలకు 30 లక్షలు తీసుకుంది నువ్వు. మా డాక్టర్ గారు ఎక్కడైనా అవినీతి జరిగితే అక్కడ కేసులు పెట్టమంటున్నాడు, పోలీసు అధికారులకి స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైనా క్రికెట్ బుకీల మీద కానీ లేకపోతే నరసరావుపేట జరిగే అసాంఘిక కార్యక్రమాల మీద ఏ రోజైనా కేసులు పెట్టమంటున్నావా? ఒక కేసు అయినా నీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక కేసు నమోదు చేశామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే 250 ఎకరాలు అటు అసైన్డ్ ల్యాండ్ కానీ, దేవుడు మాన్యం కానీ, అదేవిధంగా సత్రం భూములు కూడా ఆక్రమించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తు మా విపక్ష నేతగా ఉన్నప్పుడు అరవింద్ బాబు కాగితాలతో సహా సర్వే నెంబర్లతో సహా తీశారు. సో గతంలో ఉన్నటువంటి ఆరోపణలు కూడా ఛాలెంజ్ చేశాడు ఎమ్మెల్యే. ఆధారాలతో గతంలో చేసినటువంటి ఆధారాలను నిరూపించమంటున్నాడు. అలాంటి ఏమైనా రాబోయే రోజుల్లో ఆయన చేసినటువంటి అవినీతి బయటపెట్టే అవకాశం ఉందా? ఆయన సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. ఎందుకంటే ఉప్పలపాటి దగ్గర వెంచర్లో కానీ, ములకరూరులో కానీ, కేసనపల్లిలో కానీ అతను చేసిన భూతందాలన్నీ మా దగ్గర వివరాలు ఉన్నాయి. ఖచ్చితంగా సరైన అధికారుల్ని నియమించి దాని మీద చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకుంటామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, ఆయన హెచ్చరిస్తున్నాం. అంటే గోపిరెడ్డి చేసినట్టు అవినీతి ప్రతి ఒక్కరికి తెలుసు. సో అతి తక్కువ సమయం, 3 నెలల కాలం, కనీసం ఏ డిపార్ట్మెంట్లో ఏదుందో కూడా ఇంకా తెలుసుకోనటువంటి పరిస్థితి, కేవలం ఆయన అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న సత్తెనపల్లి రోడ్లో పూడిక తీసేటువంటి వ్యవహారం కానీ, ఈరోజు నరసరావుపేటలో ఎంత వరదలు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితి. కేవలం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ప్రజాసేవలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన ఇలాంటి ఆరోపణలు చేయడం ఎలా చూస్తున్నారు? నిజంగా చెప్పాలంటే ఆయన 4 గంటలకు లేచి 5 గంటల దాకా వాకింగ్ చేసి 5 గంటలకి ఆసుపత్రిలో రౌండ్ చేసుకొని మున్సిపల్ అధికారులు తీసుకెళ్ళి ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలన్నీ శానిటైజర్లో కానీ మురుగు కాలువలు మురుగు తీపించడం కానీ చేసినందువల్లనే ఇంత భారీ వర్షాలు వచ్చినా నరసరావుపేటలో ఏ కాలనీ కూడా ఇంతవరకు మునగల, వరద నీళ్ళు రాల. ఆయన అట్ట కష్టపడ్డాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఇంత వరద వచ్చినా కూడా ఇలా సుఖంగా ఇళ్లలో పడుకొని నిద్రపోతున్నారు. మరి అట్ట నాయకుడి మీద ఆరోపణలు చేస్తున్నాడంటే అంతకంటే దుర్మార్గం ఇవ్వట్లేదు. ఇంకొకటి, ఆయన వచ్చి 3 నెలలు కాలేదు, కనీసం ఏ ఎమ్మెల్యేకైనా అవగాహన చేసుకోవడానికి సుమారు 6 నెలలు పట్టింది. ఏ గవర్నమెంట్ మారినా ఏ అధికారి బాధ్యత తీసుకున్నా కొంత టైం ఇవ్వాలి. అట్లాంటిది ఈయన అభూత కల్పనలతోటి మరి 300 కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తేనే కదా 300 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు తినేది. అక్కడ ఫండ్స్ వచ్చింది ఎంతో, ఇప్పుడు నువ్వు వేసుకున్న అధికారులే ఉన్నారు,
ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నువ్వు వేసిన అధికారులు ఇంకా ట్రాన్స్ఫర్ చేయాల, వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో ప్రెస్ పెట్టు, నువ్వు మేలకొండ కూర్చో, వాళ్ళు ఎంత గ్రాంట్లు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అవినీతి జరిగిందనేది వాళ్ళ ద్వారా చెబితే నిన్నైనా మమ్మల్నైనా ప్రజలు అర్చిస్తారు. మరి అదేవిధంగా మరి మున్సిపాలిటీలో నీ సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని కార్యకర్తలకి నువ్వు పనిచేయకుండా జీతాలు ఇచ్చింది నిజం కదా, వాళ్ళని కూడా బయటికి తీస్తావు, అవినీతిని కూడా బయటికి తీసి ఖచ్చితంగా నీ మీద చట్ట ప్రకారం కేసులు పెడతామని చెప్పి సందర్భంగా నీ సవాలు స్వీకరిస్తూ నీకు హెచ్చరిక చేస్తున్నావు. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ప్రజా జీవితంలో ఉంటున్నారు, కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నారు. ఏదైతే శానిటైజర్ వ్యవహారంలో రాత్రి 11 గంటల వైపు కూడా మరి గ్రామంలో కానీ పట్టణాల్లో ఏం జరుగుతుందంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి, అటు ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి విశేష స్పందనే కోపిరెడ్డి సహించలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి.